హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రగతి వంటలు ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు వెల్లుల్లి కారం చేయబోతున్నాను. సో దీన్ని మనం రైస్లోకి ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ వడపావ్, ఇంకా ఎనీ టిఫిన్స్కి, ఏదైనా ఇడ్లీ కారానికి అద్దు పెట్టుకోవచ్చు అండి. సో ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా రోజు నిల్వ కూడా ఉంటుంది. మనము దాన్ని వాటర్ అద్దకుండా చేస్తే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో నేను ఈరోజు అది చేయాలని చూపెడదాం అనుకుంటున్నాను. సో ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దామా? హలో అండి, నేను ముందుగానే ఇవన్నీ ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను, దీనికి కావాల్సిన పదార్థాలన్నీ. సో ఇవన్నీ ఐటమ్స్ అన్నీ చూపెడతాను, ఒకసారి చూసుకోండి. దీనికి వెల్లుల్లి కారం కాబట్టి ఎస్పెషల్గా వెల్లుల్లిస్ ఎక్కువగా ఉండాలి. వెల్లుల్లి, కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా రెడ్ చిల్లీ, కొద్దిగా నువ్వులు, కొంచెం కొబ్బరి అండ్ లైట్గా మెంతులు, ఒక 10-15 సీడ్స్ ఆఫ్ మెంతులు, కొద్దిగా ధనియాలు, చాలా కొద్దిగా ధనియాలన్నీ. మనం ఎక్కువగా వెల్లుల్లి ఫ్లేవర్ రావాలి కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ తీసుకుంటున్నాం. ధనియాలు చాలా కొద్దిగా తీసుకోవాలండి, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే, పల్లీలు అండ్ దిస్ సాల్. ఓకే, వీటన్నిటిని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం వీటిని. ఓకే, ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందామండి. స్టవ్ మెట్టు చేసుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం లైట్గా ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ మనం ఇందులో వెల్లుల్లి వేయించుకుందామండి. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి మనకి. లైట్ ఫ్రై అయ్యేంత వరకు వేయించాలన్నది వీటిని. దీన్ని మనం వడపావుకి అండ్ ఇడ్లీకి ఇంకా చాలా అన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చండి. మనం జాగ్రత్తగా ఇందులో వేసినప్పుడు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. దాంట్లో నుంచి ఫాస్ట్గా కావాలని మనం హై ఫ్లేమ్ పెడితే దాంట్లో ఉన్న చిటపటలాడేసి మన మీద పడిపోతాయండి. జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర ఎప్పుడు. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? నేను రేపు మార్నింగ్ టిఫిన్ వడపావ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈరోజు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు చాలా రేపు మార్నింగ్ చాలా తొందరగా అవుతుందని అనుకుంటున్నాను. సో అందుకే నేను ఈరోజు ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మాకు ఇది చాలా ఇష్టమండి, ఈ రెసిపీ అయితే చాలా ఇష్టం మాకు. మేము స్టార్టింగ్లో ముంబైలో ఉన్నప్పుడు మాకు అది చాలా నచ్చింది, మేము ఎప్పుడూ అదే తింటా ఉండేవాళ్ళం. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చుద్దండి ఈ రెసిపీ. సో అందుకే నేను మ్యాక్సిమం అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉంటాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇది లైట్గా బ్రౌనిష్ వస్తున్నాయి. ఇప్పుడే జస్ట్ ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం వేరే నెక్స్ట్ ఐటమ్ యాడ్ చేసుకుందామండి. జస్ట్ 1 మినిట్. ఓకే, చూసారుగా లైట్ బ్రౌనిష్ వచ్చాయి. మళ్ళీ వాటితో కూడా వేయించుతూ ఉంటుంటే కొద్దిగా వేగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా పల్లీలు యాడ్ చేస్తున్నానండి.
పలేన్ మనకి వేగడానికి కొంచెం లైట్గా టైం పట్టుతుంది కదా, సో ఇది చేస్తాం. ఈ క్వారంటైన్ టైంలో ఇది చేసుకొని పెట్టుకుంటే నిలవ ఉంచుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు కర్రీస్ కానీ ఏమైనా అవైలబుల్ లేనప్పుడు, ఎప్పుడు ఆ కర్రీస్ అవే వెజిటేబుల్స్ తినాలి అనిపించినప్పుడు ఇది రెండో కర్రీకి కూడా యూజ్ చేసుకోవచ్చండి మనము. ఇది ఒక పొడిలాగా ఉంటుందండి. అండ్ యాజ్ చేస్తే మళ్ళీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎవరికైనా చాలా మంచిది, ఐస్కి అండ్ చాలా మంచి రెసిపీ అండి. కొద్దిగా కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. మెంతులో అని చెప్పాను కదండి, జస్ట్ 10 to 15 సీడ్స్ అంతే అండి, ఎక్కువగా యూజ్ చేయద్దు ఎందుకంటే ఇది చాలా చేదు ఐటమ్ కదా. జస్ట్ ఎవుటుగా ఉన్న రెసిపీని తొలగించడానికి ఇది యూజ్ అవుతుందండి. సో అందుకే ఎప్పుడు లైట్గా వేస్తారు, చాలా చేదుగా ఉంటాయి కదండి. కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు అందులోనే మనం ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేద్దామండి. నేను నువ్వులు లాస్ట్కి ఎందుకు వేస్తున్నానంటే, సో అవి చిటపటలాడుతాయి కదా, లాస్ట్కి వేసేసి మనం మూత పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను అన్నీ పెట్టేసాను, జస్ట్ లైట్గా ఫ్రై చేసేద్దాం. మనకి మిర్చి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ వేడికి అది ఆటోమేటిక్గా వేగిపోతాయండి. సో దీనికి తగ్గట్టుగా మనము కొంచెం వేడైన తర్వాత చల్లార్చేసి మనం పౌడర్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలండి. సో అంతే, ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి వెల్లుల్లి కారం. అండ్ దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి, అండ్ చాలా టేస్టీగా ఉండదు, అండ్ హెల్తీ పర్పస్ కూడా బాగుంటుందండి. ఓకే, వచ్చేసారు కదా. దీన్ని కొంచెం చల్లార్చేసి మనం మిక్సీ జార్లోకి వేసుకొని పట్టాలి అండి. ఓకే, దీన్ని కొంచెం చల్లార్చిన తర్వాత మనం దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. హలో, చూసారు కదా, ఇదే అండి వెల్లుల్లి కారం మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఎలా ఉందో. ఓకే, అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది వెల్లుల్లి కారం. అంతే, దీన్ని బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్
థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.